విజయనగరం జిల్లా గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ దీప్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు తనిఖీలు చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీల కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ప్రతి పిహెచ్సి లో జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అంటారు దీన్ని. ఈ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ఇప్పుడు కరోనా కారణంగా రెండు విడతలుగా పెట్టమన్నారు. నిన్న ఈ రోజు పెట్టడం జరిగింది. టోటల్ ఒక 75 మంది వచ్చారండి. వాళ్ళకి భోజనం పెట్టి పరీక్షలు తనిఖీలు చేసి వాళ్ళకి కొంచెం సూచనలు ఇచ్చి చెప్పి జాగ్రత్తలు పాటించమని చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగా కొంచెం భోజనం విషయంలో ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి కొంచెం ఈ ఎండాకాలం కాబట్టి వాటర్ ఎక్కువ తాగాలని మళ్ళీ ఎక్కువ మంది రక్తహీనత ప్రాబ్లమ్స్తో ఎక్కువ ఉంటారు. సో దానికి ఏం తింటే రక్తం పెరుగుతుంది ఆ భోజనం విషయం చెప్పడం వాటి గురించి కౌన్సిలింగ్ కొంచెం చేసుకొని అండ్ అవసరమైతే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు తక్కువ ఉన్న వాళ్ళకి పెట్టించి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆకుకూరలు ఇవలాంటివి తినమని కొంచెం ఎక్కువ కొంచెం ప్రోత్సహిస్తూ నెక్స్ట్ తీసుకుని అవసరమైన వాళ్ళకి హెచ్బి టెస్టులు తనిఖీలు చేయించి పంపించడం జరుగుతుంది.